శ్లీవ మార్గమునకు ముందు వేడుకొని జపము. ప్రభు, మీరు వెళ్ళనున్నది అత్యంత కఠినమైన మార్గమని మాకు తెలియను. అయినప్పటికీ మాపై ఉన్న ప్రేమతో ఆ శ్రమలను అనుభవించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారు. సామాన్య ప్రజలము, అధికారులము, గురువులము, బోధకులము, సేవకురాళ్ళమైన మేము కూడా మీ మార్గాన్నే ఎంచుకున్నాము. మీ వలె సేవ చేసేందుకు, శ్రమలు అనుభవించేందుకు ముందుకు వచ్చాము. మీ శ్రమలతో కలిసి నడిచేందుకు, మరింత లోతుగా మిమ్మల్ని, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను తెలుసుకునేందుకు సహాయం చేయండి. ఈ మార్గంలో నడిచేందుకు అవసరమైనటువంటి ఓపికను, ఆధ్యాత్మికతను దయచేయండి. మీ శ్రమలను ఈ శ్లీవ మార్గం ద్వారా అర్థం చేసుకునే విశాల హృదయంను మాకు దయచేయండి. చెంది ప్రేమా మీరా దాసులన్ రక్షించెను. ఒకటవ స్థలము, యేసు ప్రభువుకు మరణశిక్ష విధించుట. క్రీస్తువా, మిమ్మల్ని పూర్ణ హృదయముతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. క్రీస్తును ద్వేషించే యూదులంతా ఏకమై అప్పటి అధికారి పిలాతు వద్ద చేరి యేసుకు మరణశిక్షను ఖరారు చేయించారు. యేసుక్రీస్తు వారికి ఏనాడు హాని చేయకపోయినా వారు మానవత్వం మరచి శిక్ష విధింపజేయడం గురించి ధ్యానించుదము. దైవవాక్కు. మార్కు శుభవార్త 15:12-14. అట్లైన యూదుల రాజుని చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు వారిని ప్రశ్నించను. అతన్ని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని పిలాతు అడగగా, అతనిని సిలువ వేయవలసిందే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. ప్రార్థనాపూర్వక ధ్యానం. పరమదేవుడు అయిన మీకు మరణశిక్ష విధించేటువంటి అధికారాన్ని ఒక మానవ మాతృడికి మీరు ఇచ్చారు ప్రభు. ఇది తండ్రి చిత్తంలోనిదే అన్న విషయం మేము ఎరుగుదుము. అయితే దేవుడు మానవుల చేతిలో మరణించాడన్న సంగతి చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగనిదే. లోకం కోసం మీరు పరలోకాన్ని త్యాగం చేసిరాగా చివరకు ఈ లోకం మీకు మరణాన్ని ఇచ్చింది. మా జీవితాల్లో కూడా మేము సమస్తాన్ని త్యాగం చేసి మీ వద్దకు వచ్చాము. అయినప్పటికీ మాలో బలహీనతలున్నాయి. ఇలాంటి బలహీనతలే మీ శిలువకు కారణమయ్యాయి. మీ వలే మీ మార్గంలో నడుస్తున్న విశ్వాసులమైన మాపై కూడా సైతానుడు విరుచుకుపడాలని, మమ్మల్ని సేవింపకుండా ఆపేందుకు వాడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఆధ్యాత్మిక మరణానికి కొన్నిసార్లు మమ్మల్ని మేమే పిలాతు వలే తీర్పు ఇచ్చుకొని మీకు దూరమవుతున్నాము. ఎల్లప్పుడూ మీతో కలిసి ఉండే భాగ్యమును మాకు ప్రసాదించండి తండ్రి. ఆమేన్. పరలోకమన్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. బారామైనాస్లీవామ్రాను క్రూరామైనాయూదాజాతి వారు యేసుకేతిరి. రెండవ స్థలము, యేసుక్రీస్తు సిలువను మోయుట. క్రీస్తువా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి.
ధ్యానం. ఏనాడు ఎవరికి అన్యాయం చేయని వ్యక్తికి అన్యాయపు తీర్పు విధించబడింది. కొరడాలతో కొట్టి అతి దారుణంగా హింసించి సిలువను భుజంపై మోపారు. మంచి చేసిన వ్యక్తికి ఇలా అన్యాయం ఎదురు కావడం గురించి ధ్యానించుదాము. దైవవాక్కు యోహాను శుభవార్త 19:16-17. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. వారు ఆయనను తీసుకొని పోయి కపాల స్థలమునకు వెళ్ళిరి. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందరు. ప్రార్థన. 30 ఏళ్ల యువకుడికి సిలువను మోయడం అసాధ్యమేమీ కాదు ప్రభు, కానీ దానికి ముందు సైనికులు మిమ్మల్ని తీవ్రంగా కొట్టి హింసించారు. శరీరమంతా గాయాల పాలై రక్తం కారేలా చిత్రవద చేశారు. ముందు రోజు రాత్రి నుంచే నీరు ఇవ్వకుండా ఆకలి దాహంతో అల్లాడిపోయేలా చేశారు. దీంతో సిలువను మోయడం కష్టంగా మారింది. మీ సేవ చేసేందుకు వచ్చిన మాపై కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కొన్నిసార్లు మా వ్యక్తిగత కారణాలతో సిలువను మోసేందుకు మేము ముందుకు రాలేకపోయాము. భరించలేమన్న భయంతో వెనకడుగులు వేశాము, కానీ మీలా ధైర్యంగా ముందడుగు మాత్రం వేయలేకపోయాము. దయచేసి మమ్మల్ని మన్నించండి తండ్రి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవరు ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రేమానంత కుమ్మరించబేడినాము మిమ్ము నీకాదీక్షతో. 3వ స్థలము. యేసునాథుడు మొదటిసారి శ్లేవ కింద పడుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. సిలువను మోస్తూ యాత్ర సాగింది. యేసును ప్రేమించే వారి ఆర్తనాదాల మధ్య, ద్వేషించే వారి పైశాచిక ఆనందపు కేకల మధ్య క్రీస్తు మౌనంగా సిలువను మోసుకుంటూ వెళుతూ కింద పడుట గురించి ధ్యానించుదము. దైవవాక్కు ఫిలిప్పి 2:8. యేసుక్రీస్తు అన్ని విధములా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకు, అనగా శిలువపై మరణం వరకు విధేయుడాయెను. ప్రార్థన. కొరడా దెబ్బల వలన కోల్పోయిన రక్తం శక్తి తాలూకు ప్రతిఫలం ఇది. శిలువను మోయలేక మీరు కింద పడితే లేపేవారు లేకపోగా సైనికులు మరింత ఒత్తిడి తెస్తున్నారు. శిలువ భారంతో మీరు కింద పడగా పాప భారంతో మేము కింద పడిపోతున్నాము. దివ్యబలి పూజ, పాప సంకీర్తన, ఇతరుల ప్రార్థనల ద్వారా మీరు మమ్మల్ని లేపేందుకు ప్రయత్నించినా మేము మీ మాటలకు లోబడలేక పడిపోయి ఉండేందుకే మొగ్గు చూపాము. మీ శిలువ శ్రమల భారాన్ని గుర్తు తెచ్చుకొని మమ్మల్ని క్షమించండి. పాపాలను జయించేందుకు నూతన శక్తిని మాకు ప్రసాదించండి స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దేవాడించి నాలుగవ స్థలము. యేసునాథుడు దివ్యమాతకు ఎదురుపడుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయముతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. చిన్నప్పటి నుంచి ఏ దెబ్బ తగలకుండా క్రీస్తును సున్నితంగా పెంచింది మరే తల్లి. అలాంటిది తన కుమారుడు ఒళ్ళంతా రక్తసిక్తమై మోయరాని భారాన్ని మోసుకుంటూ రావడం చూశాక ఆ తల్లి మనసులో కలిగిన వేదనను ధ్యానించుదాము. దైవవాక్కు. లూకా శుభవార్త 2:34-35. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరణకు కారణమగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గముని హృదయం గుండా దూసుకొని పోనున్నది. ప్రార్థన. మిమ్మల్ని కని పెంచి సాకిన తల్లి మిమ్మల్ని ఈ స్థితిలో చూడగానే భరించలేక గుంపును చీల్చుకుంటూ మీ ఎదుటకు వచ్చింది ప్రభు. ఇది మీపై ఆమెకు ఉన్న ప్రేమానురాగాలకు నిదర్శనం. ఆమె కంట జాలువారుతున్న కన్నీటి చుక్కలు మీ హృదయంలో మరింత వేదనను నింపుతున్నాయి. అదే సమయంలో సిలువను మోసేందుకు శక్తి కూడా లభించింది. ఈ సమయంలో మా తల్లిదండ్రులు కూడా మా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మా కుటుంబం కూడా మా ఎదురుగా కనిపిస్తూ ఉంది. ఎన్నో మార్లు వారి మీద మేము అకారణంగా కోప్పడ్డాము, బాధ పెట్టాము. ప్రస్తుతం వారికి వచ్చే శ్రమలు కూడా మమ్మల్ని కూడా కృంగదీస్తున్నాయి. మమ్మను, మా కుటుంబాలను, మా బంధుమిత్రులను అందరినీ దీవించండి ప్రభు. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. తల్లి యేసు నాదన్ గాంచి తల్లాడిల్లి సొమ్మసిల్లి ఐదవ స్థలము. యేసునాథుడు శ్లీవన మోయుటకు సిరేనియా సీమోను సహాయపడుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయముతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. సిలువను మోసేందుకు క్రీస్తు మరీ నీరసించిపోవడంతో దాన్ని మోసేందుకు సహాయపడేదానికి ఆ దారిన వెళుతున్న సిరేనియా సీమోనును సైనికులు బలవంతం చేయుట గురించి ధ్యానించుదాము. దైవవాక్కు. లూకా శుభవార్త 23:26. వారు యేసుని తీసుకొని పోవచ్చున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతము నుంచి వచ్చుచున్న సిరేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరిచిరి. ప్రార్థన. ఈ లోకంలో సిలువ శ్రమలను మా తరపున మీరే సంపూర్ణంగా అనుభవించవలసి ఉన్నది ప్రభు. అయినప్పటికీ మీ శారీరక బలం అంతకంతకు తగ్గిపోవడంతో
సిరేనియా సిమోనును సైనికులు మీతో జత చేశారు. ఇది దైవ మానవ సంబంధాన్ని మరోసారి ఎత్తిచూపుతోంది. అంతేగాక మానవ రక్షణ ప్రణాళికలో మానవులను భాగస్వామ్యం చేయాలనే మీ ఆలోచన కూడా ఇందులో స్పష్టంగా గోచరిస్తోంది. మీరు ఎన్నుకున్న వారి ద్వారా, సప్త సంస్కారాల ద్వారా మీరు ఈ రక్షణ ప్రణాళికను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రక్షణను మాకు అందించడంలో నాటి సిరేనియా సిమోను వలె మీ పక్కన ఉండి సేవలు అందిస్తున్న గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఇతర దైవ సేవకులందరినీ దీవించండి. వారికి మీ అనుగ్రహాలను నిండుగా మెండుగా దయచేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. గాసీనుంది యేసు స్వామి వెరోనికా. ఆరవ స్థలము. వెరోనికమ్మ యేసునాథుని ముఖం తుడుచుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. క్రీస్తును ప్రేమించేవారు సైతం సిలువ యాత్రలో ఆయన వెంట సాగారు. వారిలో ఒకరైన వెరోనికమ్మ క్రీస్తు వద్దకు వచ్చి ఆయన ముఖం తుడిచే ప్రయత్నం చేసింది. అప్పుడు క్రీస్తు ముఖం ఆమె తుడిచిన వస్త్రముపై ముద్రితం కావడం గురించి ధ్యానించుదాము. దైవవాక్కు. మత్తయి శుభవార్త 10:40-42. మిమ్ము స్వీకరించేవాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి మీరు గ్రుక్కెడి మంచినీరు అసిగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు పలికెను. ప్రార్థన. శిలువ మార్గంలో మిమ్మల్ని ద్వేషించేవారు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు ప్రభు. ప్రేమను ఆపుకోలేని వెరోనికమ్మ మీ ఎదుటకు వచ్చింది. మీ ముఖపు చెమటను రక్తముతో తుడిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే వస్త్రం మీద మీ ముఖం ముద్రితమైంది. మీ ముఖ రూపం శ్రమలమయమని ఇది మాకు చెబుతోంది. మా జీవితాల్లో కూడా మిమ్మల్ని ద్వేషించేవారు ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది ప్రేమించేవారే ఉన్నారు. అంతేగాక మమ్మల్ని అనుసరించే మా జీవితాలు కూడా మీలాగే శ్రమలమయమని మాకు అర్థమవుతోంది. ఈ శ్రమల్లో మాకు తోడుగా ఉండండి. మా జీవితాల్లో మాకు సహాయం చేయడానికి వచ్చే వెరోనికమ్మ లాంటి పుణ్యమూర్తులను నిండుగా మెండుగా దీవించండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కిడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. క్రూరాయుదా గుంపోయే
ప్రీతి పట్టి కోటి మేరా లేక మోదిరి. ఏడవ స్థలము, యేసునాథుడు రెండోసారి శిలువ కింద బోర్లా పడుట. క్రీస్తువా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. శిలువను మోస్తున్నా సహించలేని సైనికులు క్రీస్తును దారి పొడవునా హింసిస్తూనే ఉండటంతో ఆయన శక్తి సన్నగిల్లి మార్గమధ్యంలో రెండోసారి శిలువ కింద పడటం గురించి ధ్యానించుదాము. దైవవాక్కు. కీర్తన 22:6-7 వచనములు. నా మట్టుకు నేనిప్పుడు పురుగునుగాను నరునిగాను ఎల్లరూ నన్ను చిన్నచూపు చూసి ఎగతాళి చేయుచున్నారు. నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి నన్ను తలలు ఊపుచు వెక్కిరించుచున్నారు. ప్రార్థన. అడుగడుక్కి మీ శక్తి తగ్గిపోగా శిలువను మోసే శక్తి సైసం నశిస్తూ రెండోసారి మీరు శిలువ కింద పడిపోయారు. సకల ప్రపంచానికి పవిత్రతను తీసుకొచ్చేందుకు మీరు పడిపోతుండగా నా కోరికలను జయించలేక నేను పడిపోతున్నాను. పవిత్రత కోసం మీరు అడుగులు వేస్తూ ఉంటే నేను మాత్రం పవిత్రత కోసం అడుగులు వేయలేకపోతున్నాను. మీలా పవిత్రత ఆశించి అడుగులు వేస్తేనే ముందుకు వెళ్ళగలమని మాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్షణం సైతం నేను పాపం అనే బరువు కింద పడిపోయి ఉన్నాను. లేవాలని ఉన్నప్పటికీ పాపం పట్ల మాకు ఉన్న ఆసక్తి చేత, వ్యక్తిగత ఇష్టం చేత మేము లేవలేకపోతున్నాము. ఈ పాపపు కూపంలో పడి ఉండాలని మాకు ఏమాత్రమూ లేదు. ప్రభు, దయచేసి మమ్మల్ని దీని నుంచి లేవనెత్తండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. కోరి పాపా పుంజామెల్లా బారాద్రోలాయేసు స్వామి క్రూరాబాదానందేను. 8వ స్థలము, యేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. క్రీస్తువా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. శిలువ యాత్రలో అనేక మంది స్త్రీలు ఏడుస్తూ క్రీస్తును అనుసరిస్తున్నారు. ఆ సమయంలో యేసు వారిని చూచి ఓదార్చుటను గురించి ధ్యానించుదాము. దైవవాక్కు. లూకా శుభవార్త 23:27-28 వచనములు. గొప్ప జన సమూహము క్రీస్తును వెంబడించిరి. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని పలికెను. ప్రార్థన. ఒక పక్క గాయాల నుంచి రక్తం స్రవిస్తున్నా, మరో పక్క శిలువ మ్రాను భుజాలను కుంగదీస్తున్నా, మీరు మాత్రం ఇతరుల గురించే ఆలోచిస్తున్నారు. ప్రభు, వారికి మీరు ఊరట చెబుతున్నారు. మీలోని చివరి రక్తపు బొట్టు వరకు మీరు ఇలాగే ప్రవర్తించారు, కానీ మేమలా మెలగలేకపోయాము. అనేక మార్లు సహనాన్ని కోల్పోయి ఇతరుల మీద కోప్పడ్డాము. మీలో సగభాగమైన సువార్త ప్రబోధం చేయలేకపోయాము. మీకున్న ఓర్పును నేర్పును మాకును దయచేయండి. కుటుంబంలో వారి మీద కోపతాపాలను చూపకుండా అనుక్షణం ప్రేమను అనురాగాన్ని పంచే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఆమేన్.
పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. ధ్రువయందు క్రింద తొమ్మిదవ స్థలము. యేసునాథుడు మూడవసారి శ్లీవ కింద బోర్లాపడుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. శిలువను మోసుకొస్తున్న క్రీస్తులో బలం తగ్గిపోతోంది. త్వరగా పూర్తి చేయమంటూ సైనికులు ఆయన్ను బలవంతం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో యేసుక్రీస్తు మళ్ళీ శిలువ కింద పడిపోవటం గురించి ధ్యానించుదాము. దైవవాక్కు కీర్తన 22:14. నా బలము నేల మీద పారబోసిన నీటి వలె ఇంకిపోయినది. నా ఎముకలన్నీ పట్టుతప్పినవి. నా గుండె నాలోనే మైనము వలె కరిగిపోయినది. ప్రార్థన. మీ శరీరం మరింతగా బలహీనతరం అయిందని మీరు మూడోసారి శ్లేవ కింద పడటం చెబుతోంది ప్రభు. రెండుసార్లు కింద పడినా మీరు తిరిగి లేచారు. చివరికి మూడోసారి పడినా కూడా తిరిగి లేచారు. కానీ నేను పాపంలో పడినప్పుడు మాత్రం తిరిగి లేవలేకపోతున్నాను. అందరి ఎదుట మీ బిడ్డలా మంచి వ్యక్తిగా కనిపించినప్పటికీ నేను చేస్తున్న పాపములు, నా ఆధ్యాత్మిక స్థితి నాకు మీకు మాత్రమే తెలుసు. పడిపోయిన ఈ స్థితిలో ఉండాలని నాకు లేదు. నన్ను లేవనెత్తే ముందే రాబోయే శ్రమలను జయించే శక్తిని ఇవ్వండి ప్రభు. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. పదవ స్థలము. యేసునాథుని వస్త్రములను తీసివేయుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. సైనికులు యేసుక్రీస్తు మీద ఉన్న బట్టలను విప్పి ఆయన్ను మరింత అవమానమున ముంచుట గురించి ధ్యానించుదము. దైవవాక్కు మార్కు శుభవార్త 15:17-20. యూదా సైనికులు, యూదుల రాజా, నీకు శుభము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రలతో ఆయన తలపై మోది ముఖం మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. అట్లు వారు పరిహసించిన పెదప
ఆయన శరీరం మీద ఉన్న వస్త్రమును తీసివేసిరి. ప్రార్థన. కొరడాలతో కొట్టి మాటలతో హింసించి సిలువను మోహించిన సైనికులు అంతటితో ఆగక బట్టలు విప్పేసే అవమానానికి గురి చేయాలని తలంచారు. వాటిని చీట్లు వేసుకొని పంచుకోవడానికి కూడా వెనుకాడలేదు. సువార్త ప్రకారం జీవించే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు మాకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారు. మేము తప్పేమీ చేయలేకపోయినా మమ్మల్ని అవమానమున ముంచాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి వారిని మేము ఈ క్షణమే నిండు మనస్సుతో క్షమిస్తున్నాము ప్రభు. వారందరికీ మీరు మారు మనస్సును దయచేయండి. మా శత్రువులను క్షమించేటువంటి శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కిడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. జంట దొంగ మంట భారమైనా స్లీవా కంట గించినాటిరి. 11వ స్థలము. యేసునాథుడు స్లీవలో కొట్టబడుట. క్రీస్తువా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. శిలువ శిక్ష చివరి దశకు రాగా సైనికులు క్రీస్తు చేతులను కాళ్లను మెరుకులు కొట్టడం గురించి ధ్యానించుదాము. దైవవాక్కు. యోహాను శుభవార్త 19:17-18 వచనాలు. అంతట వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన శిలువను మోసుకొని కపాల స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. ప్రార్థన. అప్పటి వరకు మోసిన సిలువకే మిమ్మల్ని మేకులు కొట్టి బంధించారు ప్రభు. ఇలాగే మా జీవితాల్లోనూ మేము పెంచి పోషించిన పాపాలే చీలలుగా మారి మమ్మల్ని పాపాలకు అంటగట్టాయి. మీ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం మరణాన్ని ఎదుర్కొంటుంటే మా సొంత కోరికలను పాపపు వ్యామోహములను నెరవేర్చుకోవడానికి మేము ఆధ్యాత్మిక మరణానికి చేరువయ్యాము. పాపాన్ని చేసే మొదటి రోజే ఇది మింగేస్తుందని తెలిసినా మానవ బలహీనతతో మేము అందులో కూరుకుపోయి పాపానికి దాసులమయ్యాము. మీకు కొట్టబడిన మేకుల నుంచి శక్తిని పంపి మమ్మల్ని విడుదల చేయండి తండ్రి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కిడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. పూర్తియంచు వేడి శ్రీ శ్రీరంభు వంచి వీడి
పన్నెండవ స్థలము. యేసునాథుడు శ్లీవలో మృతి పొందుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగి వచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటూ యేసు కన్ను మూశాడు. చుట్టుపక్కల పరిస్థితులన్నీ మారిపోయాయి. గాఢాంధకారం నగరాన్ని కమ్మివేయడం గురించి ధ్యానించుదాం. దైవవాక్కు. యోహాను శుభవార్త 19:28-30. ఆ పిదప యేసు అంతా సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమొగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసంతో నిండిన పాత్ర ఉండెను. సైనికులు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణం విడిచెను. ప్రార్థన. చరిత్ర గతిని మార్చివేసిన ఈ మరణమే మమ్ము క్రైస్తవులుగా నీ అర్చనులుగా మార్చివేసింది. మీ మరణానికి ఉన్న శక్తి అమోఘమైనది, అనితర సాధ్యమైనది. ఆ శక్తితో పాతాళంలో ఉన్న ఆత్మలను సైతం తిరిగి లేపారు. అంతటి శక్తిని మాలో ప్రవహించినను మేము మరలా మరలా పాపపు సుడిగుండంలో పడి ఆధ్యాత్మిక మరణాన్ని కొని తెచ్చుకొనుచున్నాము. మమ్మల్ని తిరిగి లేపగల శక్తి మీ ఒక్కరికే ఉన్నదని మాకు సూటిగా తెలియను. ప్రభు, ఈ పాపపు జీవితంలో మరణించాలని నాకు లేదు. కనుక మీరు నాపైన దయ ఉంచి నాకు జీవమును ప్రసాదించండి. మీ మరణపు శక్తిని నాలో ప్రవహింపజేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. బాదా పేటు శత్రుగుంపు నాడు నాదుడైనాయేసువు. 13వ స్థలము. శ్లీవ నుంచి దింపబడుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భూమికి దిగి వచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. మరణించిన క్రీస్తు శరీరాన్ని శిష్యులు కిందకు దించారు. ఆ మృతదేహాన్ని చూసి మరియమ్మ తల్లి నోట మాట రాలేదు. ఆ తల్లి వేదన గురించి ధ్యానించుదము. దైవవాక్కు. యోహాను శుభవార్త 19:33-34. సైనికులు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుట చూసి ఆయన కళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడైన ఆయన పక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు ప్రసవించెను. ప్రార్థన. మీతో పాటు శ్లీవ వేయబడిన ఇద్దరు దొంగల మోకాళ్ళను విరగొట్టి వాళ్ళు మరణించేలా సైనికులు పాశవికతను చూపారు. కానీ మీరు అప్పటికే మరణించడంతో మీ శరీరాన్ని ఏమీ చేయకుండా వదిలివేశారు. అనంతరం మీ శరీరాన్ని దించి మరియమ్మ తల్లి ఒడిలో పెట్టారు. ఆ తల్లి అనుభవించిన వేదన చెప్పశక్యం కానిది. మీరు మమ్మల్ని జ్ఞానస్నానం ద్వారా, గురుపట్టం ద్వారా, మాటపట్టు ద్వారా మీ బిడ్డలను చేసుకున్నారు. నాడు మీ మరణాన్ని చూచి మరే తల్లి విలపించినట్లే మేము పాపంలో పడి మరణించడాన్ని మీరు చూచి విలపిస్తున్నారు. దయచేసి మమ్మల్ని మన్నించండి. మాలో పునరుజ్జీవాన్ని నింపండి ప్రభు. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. బాసురుండు మోక్షారాజు దాసులైనా పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము. యేసునాథుని శరీరాన్ని సమాధిలో ఉంచుట. క్రీస్తువ, మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించి సేవిస్తున్నాము. ఏలయనా, మీరు మమ్ము ప్రేమించి మాకై భువికి దిగివచ్చి మా రక్షణ నిమిత్తమై మరణించితిరి. ధ్యానం. యూదా సాంప్రదాయం ప్రకారమే క్రీస్తు శరీరాన్ని సమాధిలో ఉంచారు. పరిమళ తైలాలను రాసి తెల్లని నార వస్త్రంలో చుట్టి ఉంచడం గురించి ధ్యానించుదాం. దైవవాక్కు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యేసేపు బహిరంగంగా కాక రహస్యంగా యేసుక్రీస్తు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారముగా దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రములతో చుట్టిరి. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఇంతవరకు ఎవరిని భూస్థాపితం చేయబడని ఒక కొత్త సమాధి ఉండేను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేత ఆ సమాధి సమీపమున ఉండుట చేత వారు యేసును అందులో ఉంచిరి. ప్రార్థన. చరిత్రలో నిలబడిపోయే ఘటనకు సాక్ష్యంగా నిలవబోతోందని మిమ్మల్ని ఉంచుతున్న ఆ సమాధికి నాడు తెలియదు. మరియమ్మ, కొందరు శిష్యులు, ఇతర విశ్వాసులు అసుర నయనాల మధ్య నీ అంత్యక్రియలు పూర్తి చేశారు. నీ శరీరం చుట్టూ ఉన్న వారంతా నిన్ను అమితంగా ప్రేమించిన వారే. అలాగే మేము పాపంలో పడి మరణించిన మాలో కూడా కొందరు పెద్ద మనస్సుతో భరిస్తూనే ఉన్నారు. వారందరినీ మాకు నీవు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పడిలేచిన ఉత్తుంగ తరంగమై నీ పవిత్ర ప్రజ నడుమ సువార్త సుగంధ పరిమళాలు వెదజల్లే విధంగా మమ్మల్ని మరణం నుంచి లేవనెత్తండి ప్రభు. ఆమేన్. పరలోకమన్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. పూషేరి కొల్వారండి పాపదోషమీడునే. జపము. పవిత్రుడైన దేవ, మహోన్నతుడైన మీరు మీ మరణాన్ని నశించిపోయే మానవుల చేతిలో పెట్టారు.
శిలో మార్గంలో ప్రతిచోట మీ రక్తపు ధారలతో పాటు ఓపికను, ప్రేమను, సహనం అనే ధారలను జారవిడుచుకుంటూ వెళ్ళారు. ఈ ప్రేమ జల్లులతో తడిసి ముద్దైన మేమంతా ఆ మొదటి క్షణం నుంచే మీ అనుచరులుగా మారిపోయాము. అయితే మాలోని దురాలోచనలు, కపటం, ద్వేషం, అసూయలు మమ్మల్ని మీ ప్రేమాధార నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో మేము కొన్నిసార్లు విజయం సాధిస్తుండగా మరికొన్నిసార్లు మా దురాలోచనలు విజయం సాధిస్తున్నాయి. మరణం పొందే వరకు మీరు ప్రేమాధారలను కాల్చినట్లే మేమును జీవించేలా మాకు శక్తిని దయచేయండి. తద్వారా మా మరణాంతరం మీతో చేరి మీలో ఐక్యమై మీ ప్రేమానురాగాలను యుగ యుగములు అనుభవించే భాగ్యం కల్పించండి తండ్రి. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాప పడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాప పడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశపడివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమునై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్.